యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవ నిర్వహణపై ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచందర్, డీసీపీ యాదగిరి, ఆలయ ఈవో, జిల్లా శాఖాధిపతులతో సమావేశమయ్యారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ సమన్వయంతో ముఖ్యంగా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా, తర్వాత ఇక్కడ అన్ని వసతులు కూడా కల్పించాలని. మనకి ఏంటంటే ట్రాఫిక్ ఒకవైపు, తర్వాత పార్కింగ్, తర్వాత ఎక్కువ రద్దీ వస్తే వాళ్ళని రెగ్యులేట్ చేయడం, ఇలాంటిది పోలీసు తర్వాత మన మిగతా సిబ్బంది చూస్తారు. అదేవిధంగా కళ్యాణం అనేది రాత్రి జరుగుతుంది కాబట్టి ఆర్టీసీ వాళ్ళకి రాత్రి బస్సెస్ నల్గొండ, వరంగల్ మరియు హైదరాబాద్కి వెళ్ళాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు గవర్నర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనకి ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి భక్తులు ఎక్కువ ఇక్కడ రావడం వీలు కాదు. అందుకే కళ్యాణం కూడా కింద పెట్టడం జరుగుతుంది. సో అందరూ కూడా ఇక్కడ ఎక్కువ రావాలని కోరుకోకుండా కింద రెండు రథోత్సవము కళ్యాణం కింద ఉంటుంది కాబట్టి దాంట్లో పెద్ద ఎత్తున పాల్గొని అందరు కూడా సహకరించి ఇక్కడున్న ప్రజలు ముఖ్యంగా వచ్చే భక్తుల్ని అందరూ కూడా ఇక్కడ ప్రజలు. For more updates, please subscribe 99 TV Telugu.